సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక పోరు యాత్ర రుద్రంగి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మూడు నూతన వ్యవసాయ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర విద్యుత్ సవరణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక లేబర్ కోడ్ చట్టాల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని మోదీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ పోరు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల భూముల నుంచి రైతుల్ని తరలించి నూతన చట్టాలు ఉన్నాయని నిత్యావసర సరుకులు పెరుగుదలతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను లేకుండా చేసి అధిక ధరలను అదుపు లేకుండా చేయడంలో భాగమే ఈ నూతన వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్, కోడం రమణ, అన్నల్ దాస్ గణేష్, అజయ్, పద్మ, పోతు రాజేశం, లక్ష్మీ నరసయ్య, నడిపి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్మిక కర్షక పోరియాత్ర గత వారం రోజుల నుంచి జరుగుతుంది. ఇంకా వారం రోజులు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 జిల్లాల్లో ఈ పోరియాత్ర జరుగుతూ ఉంది. ఈ పోరియాత్రలో ముఖ్య ఉద్దేశం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే 8 గంటల పని విధానం 12 గంటలు అవుతుంది. సమ్మె చేసే హక్కు ఉండదు, కనీస వేతన నిర్ణయించే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. అంటే కార్మికులకు ఉన్న హక్కులు మొత్తం కలరాయబడతాయి. కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ పోరియాత్ర డిమాండ్ చేస్తూ ఉంది. పోరియాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కార్మికులు, కర్షకులు, పేదలు, దళితులు, మహిళలు, యువకులు అందరు కలిసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.